हेलो आल आई एम कैत्रमणि एंड वेलकम टू माय चैनल वीडियो में मनम तेलंगाना कांस्टेबल रिक्रूटमेंट उंदी कदा दानी गुरिंची कोनी डाउट्स अयिते उन्नायी कदा वाटी गुरिंची क्लियर गा मनम एक्सप्लेन चेसुकुंदाम। अयिते प्रस्तुतम सेलेक्ट अयिन अभ्यर्थुल्लो बॉर्डर लो उंडी सेलेक्ट गानी वाल्लो सेलेक्ट अयिन वाल्लो कन्फ्यूजन्स अयिते चाना उन्नायी वाटिपैन क्लियर गा अयिते मनम मात्लाडुकुंदाम। ఇక ఈ వీడియోలో మనం ఆరు విషయాల గురించి మాట్లాడుకుందాం క్లియర్ గా। అందులో ఒకటి జీవో నంబర్ 46 కేసు గురించి, అలాగే ఈ నాలుగు మార్కులు యాడ్ చేస్తారా చేయరా అనే దాని గురించి, మెడికల్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 19 వరకు జరిగిన మెడికల్ ఆ తర్వాత ఆగిపోయింది కదా అది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందా ఎలక్షన్స్ తర్వాత అవుతుందా ఎలక్షన్స్ అయినా కూడా ఇంకా తర్వాత చాలా చాలా రోజుల తర్వాత స్టార్ట్ అవుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం। ఇక చివరి విషయం వచ్చేసరికి మనం నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతదని కొంతమంది అంటున్నారు, ఈ నోటిఫికేషన్ అనేది నిజంగానే క్యాన్సిల్ అవుతదా, నోటిఫికేషన్ క్యాన్సిల్ కావాలంటే ఏమై ఉండాలి, ఇప్పుడు అవుతుందా కాదా దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం। మనం ఫస్ట్ వచ్చేసరికి జీవో నంబర్ 46 గురించి మాట్లాడుకుందాం। జీవో నంబర్ 46 అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఈ జీవో నంబర్ 46 ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మాత్రమే కాదు ఎస్ఐకి కూడా ఫాలో అవడం జరిగింది, వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే ఎస్ఐకి ఈ ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది, 2-3 మంత్స్ అవుతుంది ఆల్రెడీ, కాబట్టి జీవో నంబర్ 46 గురించి బోర్డు అయితే క్లియర్ అవగాహనతోనే ఉన్నట్టు తెలుస్తుంది మనకు, కాకపోతే ఇప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది అవుట్ అయితే ఈ ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి దానికోసం ఎలక్షన్స్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి దానిపైన వీళ్ళనేది ఇంకా అప్డేట్ ఇవ్వకుండా ఉండడం జరుగుతుందని ఒక అంచనాకైతే ఉన్నామన్నమాట। కాబట్టి జీవో నంబర్ 46 అయితే అది క్లియర్ గా అనిపిస్తుంది, ఆ అదైతే అమలయ్యే అవకాశమే మనకు ఎక్కువగా అనిపిస్తుంది। ఇంకా ఆ తర్వాత మనకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయం ఏంటంటే 4 మార్క్స్, ఈ 4 మార్క్స్ సంబంధించి టోటల్ ఇంగ్లీష్ మీడియం ఒకటేమో రాంగ్ గా స్పెల్ట్ అంటే స్పెల్లింగ్ రాంగ్ ఉన్నందుకు ఒక క్వశ్చన్, అలాగే మిగిలినవి తెలుగు మీడియంలోకి మొత్తం ట్రాన్స్లేట్ కాలేవు కాబట్టి ఇంకో 3 క్వశ్చన్స్, ఇలా 4 క్వశ్చన్లు డిలీట్ చేసి ఆ మార్కులు 4 మార్కులు ఏవైతే ఉన్నాయో అందరికి యాడ్ చేసి మళ్ళీ రివైజ్ గా రిజల్ట్ ఇవ్వండి, అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అదే అనేది మళ్ళీ రివైజ్డ్ చేసి లిస్ట్ అనేది ఇవ్వండి అని చెప్తున్నారు। అయితే ఈ 4 మార్క్స్ సంబంధించి యాడ్ అయ్యే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ 4 మార్క్స్ లో ఒకటేమో స్పెల్లింగ్ అనేది రాంగ్ గా వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అభ్యర్థులు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్ పెట్టలేరు కాబట్టి ఈ క్వశ్చన్ ని డిలీట్ చేయండి అని హైకోర్టు తీర్పిచ్చింది, ఇంకా 3 క్వశ్చన్లు తెలుగుకు మొత్తం ట్రాన్స్లేట్ చేయలేరు। అయితే కొంతమంది అభ్యర్థులు ఏమడుగుతున్నారు అంటే నోట్ కామెంట్స్ లో, ఆల్రెడీ ఈ 9వ పాయింట్ లో ఉంది కదా ప్రామాణికంగా తీసుకునేది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్నే, తెలుగుది అంత ప్రామాణికం కాదు అని, కాకపోతే అది ఎప్పుడు ప్రామాణికం అంటే ఏదైనా క్వశ్చన్ లో మ్యాథ్స్ కు సంబంధించింది కానీ ఇంకేదన్నా కానీ ఆ క్వశ్చన్ లో మిస్టేక్స్ పైన ప్రాపర్ గా ఉండి కింద ఏమైనా మిస్టేక్స్ క్వశ్చన్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే పైది ప్రామాణికంగా తీసుకోమని చెప్పారు కానీ అసలుకే మేము ట్రాన్స్లేటే చేయమంటే అది కరెక్ట్ వే కాదు, కాబట్టి వీళ్ళైతే హైకోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ 4 మార్కులు యాడ్ చేయమని, కాబట్టి 4 మార్కులు కలిపే అవకాశమే ఎక్కువ ఉంది, కాకపోతే మనమైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం బోర్డు అప్డేట్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది, బోర్డు ఏం చేస్తుందని చూడాల్సి ఉంటుంది, అది ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది। ఆ తర్వాత మెడికల్ ఆగిపోయింది, అక్టోబర్ 19 వరకు జరిగిన మెడికల్ 20 తర్వాత మెడికల్ జరగడం లేదు, ఈ మెడికల్ అనేది ఆపడానికి ఈ 4 మార్క్స్ కే రీజన్ కాబట్టి ఈ 4 మార్క్స్ పైన ఈ జీవో నంబర్ 46 పైన ఈ బోర్డు అనేది క్లియర్ గా ఒక ఆలోచన చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దాం అనే ఒక డిసిజన్ తీసుకొని ఆ తర్వాత అప్డేట్ ఇచ్చిన తర్వాతనే మనకు మెడికల్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది, లేదంటే వాళ్ళ ఒక డిసిజన్ తీసుకొని ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సనల్ గా కాల్ చేసి కూడా మేబీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఎస్ఐకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం బోర్డులో అసలు పెట్టలేదు కాబట్టి ఇది కూడా అట్లాగే ఫాలో అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది। ఆ తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎస్బీఐ ఎంక్వైరీ అయితే కొంతమందికి జరుగుతుందండి, ఆల్రెడీ మెడికల్ ఎవరైతే అభ్యర్థులు అయిపోయిందో వాళ్ళకైతే ఇన్ని రోజులు అయితే జరిగింది, కాకపోతే నిన్న రమేష్ చిల్లా సార్ ఉండేసి మనకు హైకోర్టులో చెప్పారనమాట దీనికి సంబంధించి ఎస్బీఐ ఎంక్వైరీ జరుగుతుంది దీని కూడా దీనిపైన కూడా స్టే ఇవ్వండి, మేమైతే ఈ 4 మార్క్స్ సంబంధించిన ఏదో ఒకటి క్లారిటీ రాకుండా జీవో నంబర్ 46 పైన క్లారిటీ రాకుండా
ఇవైతే ఎగ్జామినేషన్స్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే ఈ ఎస్బి ఎంక్వైరీ అనేది జరగడానికి వీల్లేదు స్టే ఇవ్వండి అని చెప్పారు ఇక దీనికి సంబంధించి ఆ మనకు ప్రభుత్వ సంబంధించిన ఈ బోర్డుకి సంబంధించిన లాయర్ వచ్చేసరికి మనకి ఏమన్నారంటే మేము ఆల్రెడీ మెడికల్ ఎవరైతే క్యాండిడేట్స్ కి అయిపోయిందో ఆ క్యాండిడేట్స్ కి మాత్రమే ఎస్బి ఎంక్వైరీ చేస్తున్నాం ఆ మెడికల్ అయిపోయిన క్యాండిడేట్స్ కి చేయట్లేదు కాబట్టి దీనిపైన ఎలాంటి రియాక్షన్ ఉందంటే లేదండి మీరు అలా చేయొద్దు అని చెప్పేసరికి మనకు ఎస్బి ఎంక్వైరీ కూడా ఆగినట్టు తెలుస్తుంది అలాగే మనకు ఇంకొక విషయం మీద మాట్లాడుకుందాం ఏది అంటే ట్రైనింగ్ కానిస్టేబుల్ యొక్క ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డిసెంబర్ లోనా ఎలక్షన్స్ తర్వాతనా ఎలక్షన్స్ కంటే ముందా లేదంటే ఇంకా కొంచెం టైం పడుతుందా అనే దానిపైన చూసుకుంటే మనకైతే రెండు మూడు విషయాలు తెలిసినాయి ఏవి అంటే కరీంనగర్ కి సంబంధించి ట్రైనింగ్ కళాశాల ఏదైతే ఉందో ఎస్బీఐ పోలీస్ ట్రైనింగ్ కళాశాల దానికి సంబంధించిన క్యాంటీన్ కి సంబంధించిన టెండర్ అయితే టెండర్ కోసం ఒక న్యూస్ పేపర్ లో అయితే మనకి యాడ్ ఇవ్వడం జరిగింది అది ఏ న్యూస్ పేపర్ అనేది క్లారిటీగా తెలియదు కాకపోతే అదైతే వైరల్ కావడం జరిగింది అలాగే దాంతో పాటు మనకు ఈ కళాశాలలకు మనకు ఈ బుక్స్ ట్రైనింగ్ లో ఏవైతే బుక్స్ అవసరం పడతాయో ఆ బుక్స్ అనేది సప్లై కావడం జరుగుతుంది దీని ఈ రెండింటిని కలుపుకొని చూసుకుంటే మనకైతే డిసెంబర్ లో ఎలక్షన్స్ తర్వాత ట్రైనింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక చివరి విషయం మనం నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా కాదా నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే లేవండి ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వదు ఎందుకంటే దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి నియమ నిబంధనలు ఉంటాయి ఏది అంటే ఏదైనా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి కావాలి అంటే అది పేపర్ లీక్ అయి ఉండాలి పేపర్ లీక్ కి సంబంధించిన అంశాలు ఏవి ఈ నోటిఫికేషన్ పైన రాలేవు అలాగే ఏవైనా అవకతవకలు జరిగి ఉండాలి థంబ్ ఇంప్రెషన్ దగ్గర లేదంటే ఎగ్జామ్ రాసే విధానంలో ఇలా ఏవైనా అవకతవకలు జరిగి ఉండాలి అలాంటి ఈ రెండు రకాలైన విషయాలైతే ఈ నోటిఫికేషన్స్ కి సంబంధమే లేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశమే లేదు కొంతమంది ఏం సృష్టిస్తున్నారంటే ఈ నోటిఫికేషన్ పైన వేరే ఏ నోటిఫికేషన్ అయిన పైన పడనని కేసులు 52 లేదంటే 56 కేసులు పడినాయని చెప్తున్నారు ఎన్ని కేసులు పడినా ఈ నోటిఫికేషన్ లో అవకతవకలు అలాగే పేపర్ లీక్ అనేది జరగలేదు కాబట్టి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ఎలాంటి కంగారు పెట్టుకోకండి కాకపోతే ఒకే ఒక కన్ఫ్యూజన్ ఈ 4 మార్కులకు సంబంధించి కలుపుతారా లేదా అనేది బోర్డు డిసైడ్ అయినంత వరకు మనకు అది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ 4 మార్కులు అది డిసైడ్ అయిన తర్వాత ఈ 4 మార్కులు కూడా కన్ఫ్యూజన్ ఉన్నది ఎవరికైతే ఈ 4 మార్కులు అసలుకే కలవకుండా వాళ్ళకు బార్డర్ లో జాబ్ వచ్చిందో వాళ్ళు టెన్షన్ పెట్టుకుంటున్నారు అంతే తప్పిస్తే వాళ్ళకు కొంచెం క్లారిటీ లేదు తప్పిస్తే మిగిలిన అన్ని విషయాల్లో క్లియర్ కట్ గా ఉండండి మీరు టెన్షన్స్ అస్సలు పెట్టుకోకండి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు జీవో నంబర్ 46 అమలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ 4 మార్క్స్ అనేది బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇలాంటి ఇంకా మన అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను నా వీడియో ద్వారా నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్.